ఆఫ్ఘనిస్తాన్ కల్లోలంలో భారతదేశం ఒంటరిది అయిపోయింది అనే ఒక అభిప్రాయం అయితే అంతర్జాతీయంగా అందరికీ ఏర్పడింది. ఇది చాలా అనూహ్య పరిణామం. అమెరికా సైన్యాలను ఉపసంహరిస్తే దానివల్ల రష్యా, ఇరాను లేకపోతే చైనా లాంటి దేశాలు వాటికి ఉన్న సంబంధాలు ఇవన్నీ ఒకవైపు ఉండగా, ఇండియా ముందు నుంచి కూడా అమెరికాకు చాలా దగ్గరగా ఉండి దాంతో కోఆర్డినేటెడ్గా అడుగులు వేస్తున్నాం అని చెప్పిన ఇండియాకి ఏకాకితనం ఎందుకు వచ్చింది? దక్షిణేషియాలో ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇలా చాలా దేశాలతో మన సంబంధాలు సరిగ్గా లేవు. ఉన్నంతలోపు బంగ్లాదేశ్ మెరుగుంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మరింత ఇదైపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో మనం పార్లమెంట్ భవనంతో సహాయంతో గట్టించాము, చాలా పునర్నిర్మాణానికి సహకరించామనుకుంటే అటువంటి చోట భారత రాయబార కార్యాలయాల మీద తాలిబాన్లు దాడి చేశారు. అలాగే ఈరోజు 103 మంది భారతీయులను కిడ్నాప్ చేసి అపహరించి ఎక్కడో పెట్టారని, సాయంత్రానికి ఏదో విడుదలయ్యారని వార్తలు వస్తున్నా. రాయబార కార్యాలయ సిబ్బందిని, కొంతమంది దేశ ప్రజలను మనం ఇక్కడికి తెచ్చుకోవడం గలిగినా ఇంకా 1000 మంది కనీసం ఉన్నారు భారతాన్ని భారత ప్రభుత్వం చెప్తుంది, కాదు 5-6 వేల మంది ఉంటారని నిపుణులు చెప్తూ ఉన్నారు, అంతర్జాతీయ విషయాలు తెలిసిన వాళ్ళు. వీళ్లను సురక్షితంగా తెచ్చుకోవడం ఒకటైతే, దేశ ప్రయోజనాలు కాపాడుకోవడం ఇంకోటి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఈ పరిణామాన్ని అల్ఖాయిదా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు, కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేసే సంస్థలు ఘనంగా స్వాగతిస్తాయి. కాబట్టి దానివల్ల కాశ్మీర్లో ఉగ్రవాద చిచ్చు పెరుగుతుంది, పాకిస్తాన్కు ఊతం లభిస్తుంది, అవన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేక పరిణామాలు కాబోతున్నాయి. మరి అమెరికాతో చాలా రోజులుగా ట్రంప్ ఉన్నప్పటి నుంచి చాలా దగ్గరగా ఉన్నాము, బైడెన్ వచ్చినా విడగొట్టుకోలేదు. ఇంత దగ్గరగా ఉండి క్వాడ్ 1లో కూడా చేరాము అయినా సరే భారతదేశానికి అమెరికా నుంచి ఎలాంటి సహాయము లేదు, పైగా ఒక ఏకాకితనం కూడా ప్రాప్తించి క్వాడ్ 2లో పాకిస్తాన్ను, ఆఫ్ఘనిస్తాన్ను కలిపి చేర్చుకున్నారు. ఆ అవకాశం ఇండియాకి ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నిన్న ఈరోజు చూస్తున్నాం మనం, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్తున్నారు భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, ట్యారిఫ్లు అవి తగ్గించుకునే ఒప్పందం, దాంతో దాని మీద అమెరికాకి ఏమాత్రం ఆసక్తి లేదు. అదే కుదిరిపోయింది, అయిపోయింది, ట్రంప్ ఒప్పుకున్నారు అన్నట్టుగా అప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు బైడెన్ వచ్చాక అదే అవకాశం లేదు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, మేము మటుకు వెంటబడుతూనే ఉంటామని పీయూష్ గోయల్ చెప్తున్నారు. అందుకని ఇక్కడ మనకు 2 దెబ్బలు, ఒక్కటి ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన అభద్రత, భారతీయులకు రక్షణ, సరిహద్దుల్లో శాంతి ఒకటైతే, అమెరికాతో ఇంతకాలం వెంట ఉండడం వల్ల కలిగినటువంటి నష్టం ఇంకోటి, మనం ఏకాకులం కావటం. చాలా విచిత్రమైన భారత రాజకీయ పార్టీ, ముఖ్యంగా బీజేపీ, తాలిబాన్ అనే దాన్ని ఇప్పుడు చాలా సులభంగా వాడేస్తున్నారు వాళ్ళు. అసలు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఈ మధ్య బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా మీరు మద్దతు ఇచ్చారంటే మీరు మద్దతు ఇచ్చారు అన్నట్టుగా వస్తుంది పరిస్థితి. స్థానిక అంశంలాగా చూడడం, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడడం తప్ప అంతర్జాతీయ విషయాల్లో ఉండాల్సిన సమయం మనం ఇక్కడ మనకి ఎంతమాత్రం కూడా కనిపించదు. ఇది చాలా విచారకరమైన విషయం. ఇప్పటికైనా ఇప్పుడు క్వాతార్ వెళ్ళి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడ ఆయనతో మాట్లాడారు. అదే క్వాతారే వాస్తవంగా వీటన్నిటికీ ఒక ఈ సంప్రదింపులకు ఆఫ్ఘన్ తాలిబాన్లతో ఒక వేదికగా పనిచేసింది. అక్కడికి ఆయన వెళ్ళారు, అక్కడ కూడా ఏం పెద్ద హామీ లభించినట్టు కనపడదు. ఇండియాను ఎవరు అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు ఈ అంశంలో పట్టించుకునే పరిస్థితి కనపడదు. ఎందుకంటే మనం పూర్తిగా అమెరికాకు ఉపగ్రహంలాగా వ్యవహరించాం కాబట్టి, అమెరికాకి ఇప్పుడు మన మీద ఆసక్తి అక్కడ ట్రంప్ దిగిపోయక లేదు కాబట్టి ఈ దురవస్థ ప్రాప్తించింది.